నేను దొంగతనాలు చేయలేదు. ఐడి నెంబర్ 148. మీరు నాకు ఛాన్స్ ఇస్తే నేను చెప్తానండి. ఈ గేమ్ కి నేను అన్నమాట హోస్ట్. నేను ఎప్పుడైనా ఏంట యాంకరింగ్ అన్నానా? లేదుగా. ఇందాక నుంచి నా దగ్గర బిస్కెట్లు తిని ఇక్కడ రాగానే అక్కడ వేసుకుంటారు కదా. నైట్ డ్రెస్ వేసుకొని వచ్చావు, కనీసం ఆ నాడైనా లోపలేసుకో. ఎనీవేస్, వెల్కమ్ బ్యాక్ టు పల్లెం కొట్టు పాయింట్ల పట్టు. ఏంటి పల్లెం కొట్టు పాయింట్ల పట్టు? ఓకే, మీ గేమ్ రూల్స్ చాలా ఫాస్ట్ గా క్విక్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. కమాన్, సో ఇన్స్టెడ్ ఆఫ్ ద బజర్ మేము పల్లెం వాడుతున్నాం అన్నమాట. మీకు అక్కడ బటన్స్ ఉండవు. మీకు ఒకవేళ నేను క్వశ్చన్ అడిగాక మీకు ఆన్సర్ తెలుసు అనుకోండి, మీరు పరిగెట్టుకుంటూ వచ్చి ఇన్ని కదా పళ్ళెం కొట్టాలి. దెన్ యూ విల్ బి ఎలిజిబుల్. అంటే పల్లెలు ఎక్కడైనా కొట్టుకోవచ్చు? ఎక్కడైనా కొట్టచ్చు. అదే చుట్టుపక్కల మీ మెడలో ఉండే బోర్డ్ స్కోర్ బోర్డ్స్ మీకు మేమే. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10, రాంగ్ ఆన్సర్ చెప్తే -5. మైనస్ మార్క్స్ కూడా ఉంటాయి, అందుకని ఆలోచించి చెప్పాలి. ఓకే, యా, లెట్స్ బిగిన్ ది షో. ఫస్ట్ క్వశ్చన్, జాగ్రత్తగా వినండి, రెడీగా ఉండండి. పులి మేకలో కూర జంతు ఏది? ఆట పేరు బాగా వినండి సార్ మీరు. అదే పల్లెం కొట్టు. పల్లెం కొట్టు పాయింట్లు పట్టు. మిస్టర్ హోస్ట్, ఈయన చాలా సేపు అయింది బజర్ కొట్టి ఇంకా చెప్పట్లేదు. మీరు ఆన్సర్ చెప్పాలి సార్. నేను ఆన్సర్ చెప్పాలి. పల్లెం కొట్టింది మీరు. ఎంత మాత్రం తెలీదా? అబ్బ పెద్ద ఇది చెప్పినట్టు. జింక జింక. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. మేక. రైట్ ఆన్సర్. కాదు, ఆయన ఏమడిగాడు? పులి. పులి జింకలో. జింక కాదు, పులి మేక. మేక అన్నాడు. -5. అంతే. నేను మిస్టర్ హోస్ట్, ఇంతకీ పులి మేకలో కూర జంతువు ఏది? మేక కాదు పులి, ఎందుకంటే అది మేక కూర తింటుంది. ఎక్కువ మాట్లాడితే కొత్త రూల్ ఉంది, -10. సెకండ్ క్వశ్చన్, జాగ్రత్తగా వినండి, రెడీగా ఉండండి. మీరు ముందుకు వచ్చేస్తున్నారు అలా అనుకోండి. బ్యాక్ వాల్ ని బాల్ ని కలిపితే వచ్చే క్రీడ పేరేంటి? బాల్ ని బాల్ ని గెలుపు. ఎవరు కొట్టారు ఫస్ట్? నాకు తెలీదు. నేను కొట్టాను. చెప్పండి ఎవరు కొట్టారు? ఏడుస్తున్న ఆవిడ కొట్టారు. జెన్యున్ గా కావాలి. ఎవరు? వాల్ ని బాల్ ని కలిపితే వచ్చే క్రీడ పేరేంటి? వాల్ బాల్. రాంగ్ ఆన్సర్. -5. వాల్ బాల్. వాల్ మీద క్రాల్ కాదు. మీరు వాలీని బాల్ ని కలిపితే అనలేదు. ఇక్కడే క్రియేటివిటీ. సార్ నాకు ఇచ్చిన క్వశ్చన్స్ నేను చదువుతున్నాను, అంతేగాని నా క్వశ్చన్స్ కాదు సార్. మీరు క్వశ్చన్ రాంగ్. -25. థర్డ్ క్వశ్చన్, పది లీటర్లు పట్టే వాటర్ క్యాన్ లో పెట్రోల్ పోస్తే ఎన్ని లీటర్లు పడుతుంది? ఓకే చెప్పండి. 10 లీటర్లు. రైట్ ఆన్సర్. రాంగ్. సగం కింద పోతుంది. అవును, మొత్తం ఎలా పోస్తుంది? అందులోకి కొంచెం కింద పోస్తుంది. 10 లీటర్లు క్యాన్ లోకి వెళ్ళదు. ఇప్పుడు ఆవిడ ఎలా పోతుందా? సరే, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, డిసైడింగ్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు దాకా ఉన్న స్కోర్స్ అన్ని 0. ఓకే, ఇప్పుడు ఎవరైతే ఆన్సర్ చెప్తారో వాళ్ళే విన్నర్. గెట్ రెడీ ఫర్ ద ఫైనల్ క్వశ్చన్. ఆకలేస్తే కిచెన్ వైపు, నిద్ర వస్తే బెడ్ వైపు వెళ్తే
ఏం వస్తే బాత్రూమ్ వైపు వెళ్తారు? ఏం క్వశ్చన్ అడుగుతున్నా? కిచెన్ వైపు, నిద్ర వస్తే ఏం క్వశ్చన్స్ అయ్యి ఏమొస్తే బాత్రూమ్ వైపు వెళ్ళి ఇంకొకసారి నువ్వు ఇలాంటి చెత్త ఏంటది పళ్ళెం కొట్టు పెద్ద క్రియేటివ్ క్వశ్చన్ మరి. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఇంకోసారి మీరు గేమ్ షోలు ఏమి ఆడద్దు. ఎందుకు? మీకు రాదు. ఓకే.